మన తెలుగు స్టేట్స్ లో ఎయిదర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ, వీటిల్లో ఇంజనీరింగ్ కానీ, అగ్రికల్చర్ కానీ, వెటరినరీ కానీ, ఫార్మసీ కానీ, ఫారెన్సిక్ సైన్సెస్ కానీ, లేకపోతే ఇంకా మరిన్ని స్ట్రీమ్స్ లో అడ్మిషన్ తీసుకోవాలంటే ఈ యొక్క ఎగ్జామ్ ని రాయాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ ఏంటనుకుంటున్నారా? ఐ హోప్ యు గెస్ ఇట్. ఇదే ఎంసెట్ ఎగ్జామ్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఎంసెట్ ఎగ్జామ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఎంసెట్ ఎగ్జామ్ గురించి ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ, లేకపోతే ప్యాటర్న్ కానీ, సిలబస్ కానీ, కట్ ఆఫ్స్ కానీ, అప్లికేషన్ ప్రాసెస్ కానీ, లేకపోతే ఎంసెట్ అయిన తర్వాత కౌన్సిలింగ్ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఇట్స్ యువర్ జాషువా కమలాకర్ అండ్ యువర్ వాచింగ్ లోకజ్ఞాని. సో వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఎంసెట్, ఎంసెట్ అంటే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడిసిన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఈ యొక్క ఎగ్జామ్ని తెలుగు స్టేట్స్లో ఇంజనీరింగ్ కానీ, అగ్రికల్చర్ కానీ, వెటర్నరీ కానీ, ఫార్మసీలో కానీ, ఫారెన్సిక్ సైన్సెస్లో కానీ, లేకపోతే ఇంకా మరిన్ని స్ట్రీమ్స్లో అండర్ గ్రాడ్యుయేట్ చేయడానికి ఈ యొక్క ఎగ్జామ్ని అడ్మిషన్ టెస్ట్గా తీసుకుంటారు. సో ఇది ఎవరు కండక్ట్ చేస్తారంటే జేఎన్టీయూ, అంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, కాకినాడ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ హైదరాబాద్ ఫర్ తెలంగాణ వారు కండక్ట్ చేస్తారు. ఇది ఎప్పుడు రాస్తారంటే మీ యొక్క ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఎగ్జామ్ని మీరు రాస్తారు. సో కమింగ్ టు ఏపీ ఎంసెట్ 2020 ఇంపార్టెంట్ డేట్స్. సో నేను ఏపీ ఎంసెట్ ఇంపార్టెంట్ డేట్స్ తీసుకున్నాను. సో తెలంగాణ లేకపోతే ఏపీ ఏదైనా కొంచెం ఇంచుమించుగా ఇవే డేట్స్లో అయితే ఈ యొక్క ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నేను ఏ ఇయర్లు అంటే వరల్డ్ మొత్తం కూడా కోవిడ్ 19 ఫేస్ చేస్తున్న టైంలో ఈ యొక్క డేట్స్ని అయితే నేను తీసుకున్నాను. సో మీరు స్క్రీన్లో చూస్తున్నట్టు అవైలబిలిటీ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరి 20లో రిలీజ్ చేయడం జరిగింది, అండ్ రిలీజ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ వచ్చి ఫిబ్రవరి 29లో రిలీజ్ చేయడం జరిగింది, అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి జూన్ 15 వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మామూలుగా కోవిడ్ 19 అనేది లేకపోతే ఇంతవరకు ఎక్స్టెండ్ అయి ఉండేది కాదు. మీరు డైలీ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని మీరు విజిట్ చేస్తూ ఉండండి. నేను ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ ఇంకా నోటిఫై చేయలేదు. సో అలాగే లాస్ట్ డేట్ టు సబ్మిట్ ఏపీ ఎంసెట్ అప్లికేషన్ విత్ లేట్ ఫీస్ 500 వచ్చి జూన్ 30 వరకు ఇది ఎక్స్టెండ్ చేశారు. అలాగే లాస్ట్ డేట్ టు సబ్మిట్ ఏపీ ఎంసెట్ 2020 అప్లికేషన్ విత్ లేట్ ఫీస్ 1000 రూపీస్ వచ్చి జూలై 9 ఇది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అలాగే లాస్ట్ డేట్ టు సబ్మిట్ ఏపీ ఎంసెట్ 2020 అప్లికేషన్ విత్ లేట్ ఫీస్ 5000 ఇది జూలై 17 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అలాగే రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ వచ్చేసి ఇంతవరకు ఇంకా తెలియలేదు, ఇది ఇంకా త్వరలో నోటిఫై చేస్తారు. అలాగే లాస్ట్ డేట్ టు సబ్మిట్ ఏపీ ఎంసెట్ 2020 అప్లికేషన్ విత్ లేట్ ఫీస్ 10000 వచ్చేసి జూలై 23 వరకు ఈ యొక్క టైం అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఏపీ ఎంసెట్ 2020 ఎగ్జామ్ వచ్చేసి జూలై 27 నుండి 31 లోపు ఈ యొక్క ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది, కానీ ఇది యొక్క ఎగ్జామ్ని పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది. అలాగే డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసి ఇంతవరకు నోటిఫికేషన్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. సో ఇది త్వరలో మీకు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఏపీ కానీ తెలంగాణ కానీ ఎంసెట్ రాసిన తర్వాత ఏ కోర్సెస్ ఈ యొక్క ఎగ్జామ్ని బేస్ చేసుకుని ఆఫర్ చేస్తారంటే, సో ఇంజనీరింగ్ సంబంధించిన పూర్తి కోర్సెస్ని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు. అలాగే మీరు స్క్రీన్లో చూస్తున్న బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హారికల్చర్, బయోటెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ ఫారెన్సిక్ సైన్సెస్, బీఫార్మసీ అండ్ ఫార్మాడీ, అలాగే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రీమ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఎంసెట్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా, సో ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంటంటే వారు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సో ఏజ్ క్రైటీరియా వచ్చేసి డిసెంబర్ 31 కల్లా 16 or 17 ఏజ్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. అలాగే ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ యొక్క డొమైసిల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అయి ఉండాలి. సో ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్లో ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అయి ఉండాలి, అండ్ ఫర్ బయాలజీ స్టూడెంట్స్కి వచ్చేసి బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అనే సబ్జెక్ట్స్ వాళ్ళు కలిగి ఉండాలి. అలాగే ఎవరైతే 2020లో వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తున్నారో అటువంటి వారు కూడా ఈ యొక్క ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో కమింగ్ టు ఎంసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ విత్ సిలబస్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఈ యొక్క మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆన్లైన్లో జరుగుతుంది, అండ్ క్వశ్చన్ పేపర్ టైప్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, అండ్ మార్కింగ్ స్కీమ్ వచ్చేసి ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ 1 మార్క్ ఇస్తారు, అండ్ దెర్ ఈస్ నో నెగిటివ్ మార్క్స్, అండ్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 160 క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు అయితే ఈ యొక్క ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. అలాగే
సెక్షన్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్వశ్చన్స్ మనం కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతున్నారో అటువంటి వారికి ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్లో ఈ యొక్క ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్ అగ్రికల్చర్ తీసుకుంటున్నారు అలాగే అటువంటి వారికి వచ్చేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీలో ఈ యొక్క ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి సెక్షన్కి వచ్చేసి 40 MCQs ఉంటాయి విత్ 4 ఆప్షన్స్. అలాగే మ్యాథమెటిక్స్కి కానీ బయాలజీకి కానీ 80 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి వచ్చేసి 1 mark ఉంటుంది. సో ఇంజనీరింగ్ పేపర్, సో డిస్ట్రిబ్యూషన్ అయితే మనం స్క్రీన్లో చూస్తున్నాం. మ్యాథమెటిక్స్కి 80 క్వశ్చన్స్, ఫిజిక్స్కి 40 క్వశ్చన్స్ అండ్ కెమిస్ట్రీకి 40 క్వశ్చన్స్, టోటల్ 160 క్వశ్చన్స్. అండ్ ఫర్ అగ్రికల్చర్ పేపర్కి అయితే మన స్క్రీన్లో చూస్తున్నాం బాటనీకి 40 క్వశ్చన్స్, జువాలజీకి 40 క్వశ్చన్స్, కెమిస్ట్రీకి 40 క్వశ్చన్స్ అండ్ ఫిజిక్స్కి 40 క్వశ్చన్స్. సో టోటల్ 160 క్వశ్చన్స్. సో కమింగ్ టు APMSET సిలబస్, సో సిలబస్ని నేను స్క్రోల్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీకు నచ్చిన చోట పాస్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్, సో డిఫరెంట్ సబ్జెక్ట్స్కి డిఫరెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే నేను ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫర్ ఫిజిక్స్కి వచ్చేసి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ అండ్ మోషన్ ఇన్ ఏ ప్లేన్, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, గ్రావిటేషన్, కరెంట్, ఎలక్ట్రిసిటీ. సో ఇవి వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రెండ్స్. అండ్ ఫర్ కెమిస్ట్రీకి ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చర్, ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, సొల్యూషన్స్, కెమికల్ కైనెటిక్స్. అండ్ ఫర్ మ్యాథమెటిక్స్కి ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, వెక్టర్స్, ప్రొబాబిలిటీ, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, ట్రిగ్నోమెట్రీ. అండ్ ఫర్ అగ్రికల్చర్ స్ట్రీమ్ తీసుకున్న వారికి సో బాటనీలో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్, ప్లాంట్స్, మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, మాలిక్యులర్ బయాలజీ, మాలిక్యులర్ బేసిక్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. అండ్ కమింగ్ టు జువాలజీ సెక్షన్ ఇన్వర్టిబ్రేట్ ఫైలా, బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, హ్యూమన్ రీప్రొడక్షన్. సో ఎంసెట్కి ఎలా అప్లై చేయాలి, సో నేను ఫ్యూ పాయింట్స్ చెప్తాను ఫ్రెండ్స్. దీని ప్రకారంగా మీ యొక్క ఎంసెట్ ఎగ్జామ్కి మీరు అప్లై చేయొచ్చు. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్. సో అన్ని ఎగ్జామ్స్ లాగా మీ యొక్క అప్లికేషన్ని ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క పేమెంట్ చేయడం అయితే ఈ ఎగ్జామ్లో కుదరదు ఫ్రెండ్స్. ఫస్టే మీరు పేమెంట్ని పే చేసి ఆ తర్వాత మీ యొక్క అప్లికేషన్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ ఫీని మీరు పే చేయాలి. సో మీరు స్క్రీన్లో చూస్తున్నట్టు అప్లికేషన్ ఫీజ్ ఫర్ ఇంజనీరింగ్ కానీ అగ్రికల్చర్కి కానీ 500 rupees అండ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ రెండింటికి రాయాలనుకుంటే 1000 rupees. సో మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి మీరు ఏపీ కానీ తెలంగాణ కానీ ఆన్లైన్లో చేసుకోవచ్చు, అలాగే ఈ సేవలో చేసుకోవచ్చు, మీ సేవలో చేసుకోవచ్చు, లేకపోతే మీ యొక్క క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ ద్వారా మీరు చేసుకోవచ్చు. ఎక్స్ట్రా 59 rupees ఛార్జ్ అయితే మీకు చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు సెకండ్ స్టెప్, సో మీ యొక్క పేమెంట్ స్టేటస్ని మీరు చెక్ చేసుకోవాలి. సో మీ పేమెంట్ అయిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే మీకు ఇస్తారు ఫ్రెండ్స్. మీ యొక్క రిఫరెన్స్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు APMSET కానీ TSMSET కానీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క రిఫరెన్స్ నెంబర్ని లేకపోతే మీ యొక్క మొబైల్ నెంబర్ని మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫీ పేమెంట్ స్టేటస్ని మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే థర్డ్ స్టెప్ వచ్చేసి ఫిల్లింగ్ APMSET అప్లికేషన్ ఫామ్. సో మీ యొక్క పేమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీ పర్సనల్ డీటెయిల్స్, అలాగే మీ పేరెంట్స్ ఇన్ఫర్మేషన్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే మీ యొక్క డాక్యుమెంట్స్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో కమింగ్ టు ఫోర్త్ స్టెప్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్. మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోండి. సో APMSET ఆర్ TSMSET ఫామ్ కరెక్షన్. సో ఫ్రెండ్స్, మీ యొక్క అప్లికేషన్ మొత్తాన్ని మీరు ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్లో ఏదైనా చిన్న మైనర్ మిస్టేక్స్ ఏమన్నా ఉంటే మీకు ఆ మైనర్ మిస్టేక్స్ని చేంజ్ చేసుకోవడానికి మీకు ఒక చిన్న విండో అయితే మీకు ఇస్తారు ఫ్రెండ్స్.
సో వన్స్ ఆ విండో అనేది క్లోజ్ అయిందంటే మీ యొక్క అప్లికేషన్లో ఎటువంటి కరెక్షన్స్ అయితే మీరు చేసుకోవడానికి అవ్వదు. సో ఇక్కడ చేంజెస్ కూడా అన్నిటిలో మీరు చేంజ్ చేసుకోలేరు, కొన్నిటిలో మాత్రమే మీరు చేంజెస్ అయితే చేసుకోవడానికి కుదురుతుంది. సో ఫస్ట్గా ఏమేమి ఆటల్లో మీరు మీ యొక్క అప్లికేషన్లో చేంజెస్ చేంజ్ చేసుకోలేరు అది ముందు చూసుకుందాం. సో ఫస్ట్ వచ్చి మీరు స్ట్రీమ్ని చేంజ్ చేసుకోలేరు, అలాగే హాల్ టికెట్ ఆఫ్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ని మీరు చేంజ్ చేసుకోలేరు. సిగ్నేచర్ కానీ, స్కాన్డ్ సిగ్నేచర్ కానీ, ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్, క్వాలిఫయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, క్వాలిఫయింగ్ హాల్ టికెట్, అలాగే కమ్యూనిటీ కానీ, రిజర్వేషన్ కేటగిరీ కానీ, సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ, క్యాండిడేట్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, ఇవన్నీ కూడా మీరు చేంజ్ అయితే చేసుకోలేరు ఫ్రెండ్స్. సో చేంజెస్ వెయిట్లో చేసుకోవచ్చు అంటే మీరు స్క్రీన్లో చూడవచ్చు, బ్రిడ్జ్ కోర్స్ హాల్ టికెట్ నెంబర్ కానీ, లోకల్ ఏరియా స్టేటస్ కానీ, క్వాలిఫయింగ్ ఎగ్జామ్ ఇయర్ ఆఫ్ అపియరింగ్ ఆర్ పాసింగ్ కానీ, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ కానీ, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ క్వాలిఫయింగ్ ఎగ్జామ్ ఆర్ నాన్ మైనారిటీ ఆర్ మైనారిటీ కానీ, ప్లేస్ ఆఫ్ స్టడీ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్, స్టడీ డీటెయిల్స్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, మదర్స్ నేమ్, బర్త్ స్టేట్, బర్త్ డిస్టిక్, ఎగ్జామ్స్ 10+2 స్టడీస్ ఇన్, జెండర్ కానీ, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ కానీ, మొబైల్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, స్పెషల్ కేటగిరీ కానీ, ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ కానీ, ఆధార్ కార్డ్ అండ్ రేషన్ కార్డ్ డీటెయిల్స్, వీటిలో మాత్రమే మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో చేంజెస్ చేసుకోవడానికి అవుతుంది ఫ్రెండ్స్. సో కమింగ్ టు ఏపీఎంసెట్ అడ్మిట్ కార్డ్. సో అడ్మిట్ కార్డ్ని మీరు ఎలాగా మీరు ప్రింట్ తీసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఏపీఎంసెట్ కానీ, టీఎస్ఎంసెట్ కానీ అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు వెళ్ళండి. అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ ఎంసెట్ 2020 హాల్ టికెట్ అనేది ఒక లింక్ అయితే మీకు బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మీరు అక్కడ ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే మీకు అక్కడ కనిపిస్తుంది. ఆ యొక్క అడ్మిట్ కార్డ్ని మీరు ప్రింట్ తీసుకోవాలి. సో అడ్మిట్ కార్డ్ తీసుకునేటప్పుడు మీరు కొన్ని ఫ్యాక్ట్స్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సో మీ యొక్క హాల్ టికెట్ అయితే ట్రాన్స్ఫరబుల్ డాక్యుమెంట్ అయితే కాదు ఫ్రెండ్స్. అలాగే మీరు హాల్ టికెట్ ద్వారా ఇంకేదన్నా ప్రయోగాలు మీరు చేయాలనుకుంటే మిమ్మల్ని డిస్క్వాలిఫికేషన్ చేయడానికి దారి అయితే తీస్తుంది. ఒకవేళ మీరు మీ యొక్క హాల్ టికెట్ ప్రింట్ తీసుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క హాల్ టికెట్ని అయితే మీరు మర్చిపోతే మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి అయితే మిమ్మల్ని అలౌ చేయరు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ని మీరు ఫైండ్ చేయడం కష్టమైపోతుందంటే జేఎన్టీ కాకినాడ వారు ఒక మంచి ఫెసిలిటీ అవైలబిలిటీ చేస్తున్నారు. అదేంటంటే మీ ఇంటి దగ్గర నుండి మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ వరకు మీకు ఒక రోడ్ మ్యాప్ అయితే ఇస్తారు డీటెయిల్గా. మీరు ఆ యొక్క రోడ్ మ్యాప్ని బేస్ చేసుకొని మీ యొక్క ఎగ్జామ్ సెంటర్కి ఇంకొంచెం ఎర్లీగా వెళ్ళడానికి అయితే మీకు పాసిబుల్ అయితే ఉంటుంది. సో కమింగ్ టు అలొకేషన్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్. సో మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం 44 రీజనల్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ముందు మెయిన్గా 3 ప్రిఫరెన్సెస్ అయితే ఇస్తారు. మీకు ఎక్కడ దగ్గర అయితే ఉందో అక్కడ మీరు మెయిన్గా పెట్టుకోండి. అలాగే ఒకసారి మీ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ని మీరు ఫిక్స్ చేసిన తర్వాత చేంజ్ చేయడానికైతే అవ్వదు ఫ్రెండ్స్. ఎక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో అక్కడే మీరు రాయాల్సి ఉంటుంది. సో కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ వచ్చేసి, సో కర్నూలు సిటీలో వచ్చేసి ఉర్దూ మీడియం రాయడానికి కూడా ఎంసెట్ అనేది అరేంజ్ చేశారు. సో కమింగ్ టు హౌ టు డౌన్లోడ్ ఏపీ ఆఫ్ టీఎస్ఎంసెట్ స్కోర్ కార్డ్ 2020. సో స్కోర్ కార్డ్ని ఎగ్జామ్ రాసిన తర్వాత స్కోర్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? సో ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఎంసెట్ రిజల్ట్ అనేది అక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆ యొక్క లింక్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ నెంబర్, హాల్ టికెట్, అలాగే అక్కడ ఉన్న క్యాప్చా కోడ్ని మీరు ఫిల్ చేసిన తర్వాత లింక్లో మీ యొక్క స్కోర్ కార్డ్ అయితే మీకు కనిపిస్తుంది. ఆ స్కోర్ కార్డ్ని మీరు ప్రింట్ తీసుకోవాలి. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ఏపీఆర్టీఎస్ ఎంసెట్ 2020 వచ్చేసి ఫర్ జనరల్ కేటగిరీకి వచ్చేసి 25% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ అండ్ ఫర్ ఎస్సీఎస్టీ నో మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్. సో సమ్ క్విక్ ఫ్యాక్ట్స్ అయితే స్కోర్ కార్డ్ గురించి లేకపోతే ర్యాంకింగ్ గురించి అయితే చెప్తాను. సో ఏపీఎంసెట్ వెయిటేజ్ వచ్చేసి మొత్తం ఏపీఎంసెట్ మార్క్స్ మీద బేస్ అయితే ఉండదు. సో 75% వచ్చేసి ఏపీఎంసెట్ ఆర్ టీఎస్ఎంసెట్ మీద అయితే బేస్ అయి ఉంటుంది. ఇంకొక 25 marks వచ్చేసి మీ యొక్క ఇంటర్మీడియట్ మీద అయితే బేస్ అయి ఉంటుంది. సో ఈ యొక్క మార్క్స్ అనేది 1 year మాత్రమే వ్యాలిడేట్ ఉంటుంది. సో క్యాట్ ఎగ్జామ్ లాగా, గేట్ ఎగ్జామ్ లాగా 2-3 years అయితే వ్యాలిడేట్ ఉండదు. ఓన్లీ 1 year అయితే మీకు వ్యాలిడేట్ అయితే అవుతుంది. సో కమింగ్ టు ఏపీఎంసెట్ ఆర్ టీఎస్ఎంసెట్ నార్మలైజేషన్ ప్రొసీజర్. సో నార్మలైజేషన్ గురించి మీరు స్క్రీన్లో మొత్తం చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఒకసారి మీకు ఇంకేదన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇస్తాను. సో కమింగ్ టు ఏపీఆర్ టీఎస్ఎంసెట్ కట్ ఆఫ్స్. సో కట్ ఆఫ్స్ అనేది కేటగిరీ వైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కమింగ్ టు జనరల్ కేటగిరీ 45 marks అండ్ కమింగ్ టు ఓబీసీ కేటగిరీ 40 marks
అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి వచ్చేసి 35 మార్క్స్. సో ఇవి ఏపీఆర్టీఎస్ ఎంసెట్ కట్ ఆఫ్స్ ఫ్రెండ్స్. సో కమింగ్ టు మెయిన్ పార్ట్, సో ఏపీ ఎంసెట్ ఆర్టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే ఎలా చేయాలి. సో ఫస్ట్ ఏమవుతుందంటే మీ యొక్క రిజల్ట్స్ అనేది జేఎన్టీయు కాకినాడ కానీ జేఎన్టీయు హైదరాబాద్ కానీ వాళ్ళు మెరిట్ లిస్ట్ అనేది అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వారి యొక్క మెరిట్ లిస్ట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. మీరు డైలీ మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. సో అఫీషియల్ వెబ్సైట్లో ఆ యొక్క మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మీరు మీ యొక్క నేమ్ అనేది ఉందో లేదో మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీ నేమ్ ఉంటే సో ఈ స్టెప్స్ అనేది మీరు ఫాలో అవ్వండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫర్ సర్టిఫికేట్ అండ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మరి రిజిస్ట్రేషన్ అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రిజిస్ట్రేషన్ అయితే ఎలా చేసుకోవాలంటే, సో మీరు ఏదో ఒక హెల్ప్లింగ్ సెంటర్కి అనేది మీరు విజిట్ చేయాలి. మీరు విజిట్ చేసిన తర్వాత మీ యొక్క ర్యాంక్ కార్డు వచ్చేసి ఆ యొక్క ఆఫీసర్కి ఇచ్చి మీరు కౌన్సిలింగ్కి రిజిస్టర్ చేసుకోవాలి. సో అది రిజిస్టర్ చేసుకోవడానికి సో ఓసీ అండ్ బీసీలకు వచ్చేసి 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అండ్ ఫర్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో మీరు పే చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఫామ్ అనేది అయితే మీకు ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఇష్యూ చేసిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, మీ హాల్ టికెట్ నెంబర్, అలాగే మీ ర్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో మీరు ఫిల్ చేసి అక్కడున్న కౌంటర్లో మీరు అది సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు మీ యొక్క టర్న్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి. సో కమింగ్ టు సెకండ్ స్టెప్, ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఎంట్రీ. సో మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై అయిపోయిన తర్వాత మీరు మీకు నచ్చిన కోర్స్, మీకు నచ్చిన కాలేజ్ అన్నీ కూడా ఆన్లైన్లో మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేస్తారంటే మీ యొక్క ఏపీఎంసెట్ ఆర్ టీఎస్ఎంసెట్ లాగిన్ క్రెడెన్షియల్స్తో మీరు లాగిన్ అయ్యి చాయిసెస్ అనేది కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో కమింగ్ టు అలాట్మెంట్ ఆర్డర్, సో ఎవరైతే కాలేజెస్లో సీట్ అలాటెడ్ అయిందో అటువంటి వారందరికీ కూడా అలాట్మెంట్ లెటర్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో సీట్స్ని ఎలా చేస్తారంటే, సో ఫిల్లింగ్ చాయిసెస్, అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ అండ్ కేటగిరీ, అలాగే మీ యొక్క మార్క్స్ని బేస్ చేసుకొని ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మీకు అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు వన్స్ అలాట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత మీరు కాలేజ్లో అయితే మీరు రిపోర్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు కాలేజ్లో రిపోర్ట్ అయ్యి మీ యొక్క అడ్మిషన్ ఫీని మీరు పే చేస్తే మీకు ఆ కాలేజ్లో అయితే అడ్మిషన్ దొరికినట్లే. ఒకవేళ మీరు ఆ కాలేజ్లో అడ్మిషన్ ఫీజు అయితే పే చేయకపోతే మీ యొక్క సీట్ని వేరే వారికి ఇచ్చేయడం జరుగుతుంది. సో ఎంసెట్ కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు మీరు ఏ డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళాలి, మీ ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్, మీ 10th మార్క్ లిస్ట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఎన్సీసీలో కానీ స్పోర్ట్స్లో కానీ ఉన్నట్లయితే వాటి యొక్క సర్టిఫికేట్స్, అలాగే రెసిడెన్షియల్ ప్రూఫ్గా మీకు ఏదో ఒక సర్టిఫికేట్ని అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో కమింగ్ టు ద ఫైనల్ పార్ట్, దట్ ఈస్ హైలైట్స్ ఆఫ్ ఎంసెట్ 2020. సో ఈ యొక్క ఎగ్జామ్ని ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని పిలుస్తారు. సో దీన్ని షార్ట్ ఫామ్లో ఎంసెట్ అని పిలుస్తారు. సో దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ ఇది ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ ఫర్ తెలంగాణ. సో ఇది ఒక స్టేట్ లెవెల్ ఎగ్జామ్. అలాగే దీని పీరియడిసిటీ వచ్చేసి వన్స్ ఏ ఇయర్. అలాగే దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్స్ వచ్చి నేను ఏపీఎంసెట్ కానీ టీఎస్ఎంసెట్ కానీ ఆ యొక్క లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మోడ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది. సో మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మీరు కంప్యూటర్ బేస్డ్ మోడ్ అన్నమాట. అలాగే టైప్ అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, అలాగే 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో వ్యాలిడిటీ ఆఫ్ ఎంసెట్ స్కోర్ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది. సో అలాగే ఏపీ ఎంసెట్ హెల్ప్ డెస్క్ వచ్చేసి మీరు స్క్రీన్లో చూడొచ్చు. ఇవి ఏపీ ఎంసెట్ హెల్ప్ డెస్క్ నెంబర్స్. సో ఫ్రెండ్స్, ఇవి ఎంసెట్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఐ హోప్ నేను నా తరపు నుండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే మీరు మా యొక్క లోక ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దీనివల్ల మీరు ఎటువంటి అప్డేట్ మా నుండి మీరు మిస్ అవ్వరు. సో ఇట్స్ యువర్ జాషువా కమలాకర్ సైనింగ్ ఆఫ్.